తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో గల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ జుత్తుక్క నాగేశ్వరరావు అధ్యక్షతన ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా కేకును కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జుత్తుక్క నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో స్త్రీకి అనేక హక్కులు, రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన హక్కులను ఈరోజు చాలామంది స్త్రీలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉన్నతమైన స్థితిలో ప్రతి మహిళ ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాజ్యాంగంలో ఏనాడో పొందుపరిచారని అన్నారు. అలాగే జగ్గంపేట హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సం బేగం మాట్లాడుతూ, ఈరోజు పిల్లలపై మరియు మహిళలపై అనేకమైన దాడులు జరుగుతున్నాయని, మన రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేసి అలాగే దిశ యాప్ను కూడా ప్రతి మహిళకు అందించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదే అని, దానిని ప్రతి మహిళ తప్పక వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలని, మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా స్త్రీ ఒంటరిగా నడవలేకపోతుందని, స్త్రీపై ఇంకా అనేక చోట్ల అసభ్యకరమైనటువంటి పనులు జరుగుతున్నాయని, వాటన్నింటినీ అధిగమించి ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రతి స్త్రీ ఉండాలని, మనం చదువు విషయంలో శ్రద్ధగా చదివి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేలా అన్ని హక్కులు మనకు రోజు ఉన్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా కొంతమంది స్త్రీలకు ఘన సత్కారం చేశారు. క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జ మాధురి, సజ్జ వనజ జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా మాట విని